Namaste, welcome to our channel. Main Padmini, Prastamantapatu, Pramukha Adhyatmikaveta, numerologist. Sravanthi garu unnaru, matladta. Namaste, Akka. Namaste, Padmini. Akka, angel numbers gurinchi chala adbhutanga meeru cheptu untaru. Manamu Amavari gurinchi matladukuntamu, Ganapati gurinchi matladukuntamu. So, complete ga numerology kaakunda meeru anni topics cover chestu unnaru. So, ikka oka koncham concentration angel numbers meeda koncham meeru pettali, Akka. తప్పకుండా బేట అందులో సిరీస్ ఈ సిరీస్ స్టార్ట్ చేద్దాము ఏంజల్ నంబర్ సిరీస్ సో ఫస్ట్ వన్ నుంచే స్టార్ట్ చేద్దాం 111 కానీ 41s కానీ మనకు కనిపించినప్పుడు మనం ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అంటే కోరికని ఎలాగా నిర్మించుకోవచ్చు అంటే అది కనపడిన వెంటనే ఏదో అంటే ఏంటి దాని మనకి ఏం చెప్పాలనుకుంటున్నా ఏంజల్ నంబర్స్ 111 కనపడితే ఏంటి ఎలా దండం పెట్టుకోవాలి ఇప్పుడు మనం యూనివర్స్ కి కనెక్ట్ అయిపోయిన తర్వాత యూనివర్స్ కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు లేకపోతే ప్లీజ్ యూనివర్స్ నాకు హెల్ప్ చేసి పెట్టాను డబ్బులో లేకపోతే ఒక బిర్యానీ ఆకు కాల్చి ఆ పని అయిపోయింది అన్న తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పినప్పుడు 520741 రాసుకుంటున్న వాళ్ళందరూ కూడా యూనివర్స్ కి కనెక్ట్ అయినట్టు అనమాట ఆ యూనివర్స్ కి కనెక్ట్ అయిన తర్వాత యూనివర్స్ మనకి 111 కానీ 111 కానీ ఎక్కడన్నా పోని 11 కనపడింది కానీ ఎప్పుడైనా కానీ అది చెప్పినప్పుడు రిపీటెడ్ నెంబర్స్ కనపడినప్పుడు ఏంటంటే ఎట్లీ మోస్ట్లీ 1 గురించి చెప్తున్నాను ఇప్పుడు రిపీటెడ్గా కనపడుతుంటే ఏంటంటే యూనివర్స్లో ఉన్న ఏంజల్స్ అంటే దేవతలు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు మీరు అడగడమే ఆలస్యం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి ఎప్పుడైనా కూడా యూనివర్స్కి ఏంటంటే నేను ఇది అడుగుతున్నాను నాకు దక్కినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ సంతోషం అన్న మాటకి చాలా అట్రాక్ట్ అయిపోతుంది యూనివర్స్ అంటే మనం గ్రాటిట్యూడ్ చూపిస్తేనేనా యూనివర్స్కి లేకపోతే గ్రాటిట్యూడ్ ఉండదా మూగజీవాలు కూడా మీరు చూస్తే ఒక్కొక్కసారి ఇట్లా పైకి చూసి నేను మా ఇంట్లో హ్యాపీ ఊరికే ఇట్లా చూస్తుంది ఆకాశాన్ని కామ్గా ఏం మాట్లాడకుండా కదలకుండా ఏం అనకుండా నాలుగు కూడా బయట పెట్టకుండా కామ్గా ఆకాశాన్ని చూస్తుందో 10 నిమిషాలైనా అట్లా చూసింది చూసిన తర్వాత ఏదో అని నిట్టూర్పు వచ్చేసి ఇట్లా కిందకి వాలింది అంటే మూగ జీవాలు కూడా మాట్లాడుతూనే ఉంటాయి యూనివర్స్తో ఏదో మనం ఏదో గ్రాటిట్యూడ్ చెప్తేనే అవుతుందని కాదు కాకపోతే ఏంటంటే మనం గ్రాటిట్యూడ్ చెప్పినప్పుడు మనం సంతోషంగా ఉన్నాము అని అంటే మీరు ఆ హెల్ప్ చేశారండి ఆ రోజు నేను నాకు ఎంతో సంతోషంగా ఉంది అనగానే మన మొహం ఎట్లా వెలిగిపోతుంది 520741 మాకు క్లిక్ అయిందండి అను లేకపోతే బిర్యానీ ఆకు కాల్చింది మాకు జాబ్ వచ్చిందండి అని చెప్తుంటే మన ఫేస్లో ఈ లైట్లు కూడా అవసరం లేదు ఇంకా ఇంకా సంతోషంగా ఉంటుంది మన మనసు అలాంటి సంతోషంతో ఇంకా యూనివర్స్ అనేది ప్రకాశించి మనకి దారి తొందరగా ఈజీగా కనపడుతుంది కాబట్టి మనం గ్రాటిట్యూడ్ చెప్పాలని ఓకే ఇట్లా ఈ 111 కనపడుతోంది అంటే దేవతలు ఏంజల్స్ అనుకోండి దేవతలు అనుకోండి ఎవరైనా కానీ భగవంతుడు అనుకోండి రెడీగా ఉన్నారు మీకు హెల్ప్ చేయడానికి దేవి దేవతలు అందరూ రెడీగా ఉన్నారు హెల్ప్ చేయడానికి అనుకోండి ఇక్కడ ఒక డౌట్ అక్క ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ లాంటి సిటీల్లో మనం చూసుకుంటే బోల్డ్ అని ఇప్పుడు ట్రాఫిక్లో మనం వెళ్తాం బోల్డ్ అని వెహికల్స్ కనపడుతూనే ఉంటాయి అది కూడా దీనికైనా అంతే కదా మరి అవును 111 అన్న వెహికల్ ఉంది అనుకుందాం ఎక్కడన్నా ఒక నువ్వు నేను వెళ్ళినప్పుడు 786 కనపడుతుంది అనుకుందాం అంటే ఆ 786 నెంబర్ అప్పుడే ఎందుకు కనిపించాలి అవునా కదా అన్ని నెంబర్లలో 1000 కార్లలో ఒక్క నెంబర్కి 786 వచ్చింది అనుకుందాం మనకే ఎందుకు కనపడుతుంది అనేది మనం చూసుకోవాలి అక్కడ యూనివర్స్ ఈ నెంబర్ కనిపించింది అలా కనిపించినప్పుడు నాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అనేది మనం చెప్పాలి ఆ పని అయిపోయింది అనే అమ్మాయి మనం ఏదైనా పని గురించి ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాం ఏదో ఉంటాయి కదా వాళ్ళ ఇంటికి వస్తారు వీళ్ళకి ఈ పని కంప్లీట్ చేయాలి రేపు 5వ తారీఖు కల్లా వాళ్ళకి ఆ డబ్బులు కట్టాలి లేకుండా ఉండవు కదా మన మనసులో అనుకుంటూనే ఉంటాం ఒక్కళ్ళు ఉన్నప్పుడు మనం ఆలోచించేదే మన డబ్బు గురించి అలాంటప్పుడు ఆ నెంబర్ కనపడిందంటే ఆ పని అయిపోయినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు 111 గురించి చెప్పుకుందాం ఎట్లా మనం మేనిఫెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతమందికి మనం మేనిఫెస్టేషన్ నేర్పించినా కూడా ఈ మేనిఫెస్టేషన్ ఏంటంటే 11 డేస్ చేసుకుందాం మనం వావ్ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాము 11 డేస్ చేసుకుందాం అంటే ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు ఇప్పుడు చూసారంటే ఈ రోజు నుంచి 11 డేస్ నుంచి చేసుకుందాం ఒకవేళ ఈ వీడియో టైం అయిపోయిన తర్వాత ఎవరైనా చూసారు అనుకుంటే వీడియో చూస్తే నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేయండి నేను అదే అంటున్నా స్టార్ట్ చేయండి ఎప్పుడు చూస్తే అప్పటి నుంచి 11 డేస్ చేసుకోవాలి
ఏం మన టైమింగ్లో ఏం సెట్ చేసుకోవాలి మన మొబైల్ నెంబర్లో అంటే 111 కనిపించేటట్టుగా పెట్టుకోవాలి. సాధారణంగా మనం ఏం చేస్తామంటే 12 తర్వాత 13:01, 14:02, 24 అవర్స్ ఫార్మాట్ లో కాకుండా 12 అవర్స్ ఫార్మాట్ లో పెట్టుకోండి. దీనికి ఏం చేయాలంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మనం అఫర్మేషన్ చేసుకుంటాం. 11:07 కి అలారం పెట్టుకోండి. ఓకే, అలారం పెట్టేసుకుంటుంది ఆ నెంబర్ ఎప్పుడైతే 11:11 పడుతుందో మనం ఇంకా మేనిఫెస్ట్ చేసుకోవాలి. కళ్ళు మూసే మేనిఫెస్ట్ చేసుకోకూడదు, కళ్ళు తెరిచి మేనిఫెస్ట్ చేసుకోండి. మీకు కనపడాలి మొత్తం అంతా, మీ విజన్ అంతా కూడా. మిమ్మల్ని ఎవరైనా ఎవరైనా చూసి వీళ్ళేంటి ఇలా మాట్లాడుకుంటున్నారని కాకుండా మనసులో మాట్లాడుకోండి. మామూలుగా కళ్ళు తెరిచి ఒక పెన్ను పేపర్ మామూలుగా పేపర్ వైపు చూడండి. పేపర్ ఎదురుగుండా ఉంటే సరస్వతి అమ్మవారు ఉన్నట్టే, పెన్ను పేపర్ ఉంటే కనుక ఏదైతే మీకు అమౌంట్ రావాల్సింది ఉందో అది నాకు వచ్చేసింది, నాకు అందింది చేతిలో, నేను నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అనుకోండి. ఇలా నాకు కేవలం మనీ గురించే చెప్తున్నాను అని అనుకోకండి, మిగతా ఏ విషయాలైనా కూడా చేసుకోవచ్చు. కానీ అందరూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నిన్న కూడా మనం చాలా మెసేజెస్ ఆర్థికం మీదే చాలా కాన్సన్ట్రేషన్ ఉంది అందరికీ, కాబట్టి చెప్తున్నాను మనీ అఫర్మేషన్ గానే చెప్తున్నాను. ఇది మాకు డబ్బు అందినందుకు చాలా సంతోషం. ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాకు ఇవ్వడానికి సన్నద్ధంగా ఉన్నారు, చాలా ప్రేమతో మాకు తెచ్చిచ్చేశారు, వాళ్ళకు కూడా డబ్బులు అందాయి అని అనుకొని ఎక్కడి నుంచైతే మీకు డబ్బులు రావాలనుకుంటున్నారు, లేదా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఈ నెల మాకు కొంచెం ఎక్కువగా డబ్బు వస్తే బాగుండు అనుకుంటున్నారు, ఒక 10,000, 20,000, 30,000 ఎంతనే కానీ ఆ డబ్బు మాకు చేతికి అందిని మేము సంతోషంగా ఉన్నాము అని చెప్పి మేనిఫెస్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే ఆ 1 మినిట్లో మీరు ఎంత స్పీడ్గా రాయగలుగుతారో మొత్తం రాసేసేయండి. దేవుడి దయవల్ల నాకు ఈ సందర్భం నుంచి నాకు డబ్బులు వచ్చేసాయి, నేను చాలా సంతోషంగా ఉన్నాను, అది మేనిఫెస్టేషన్. డబ్బులు, పెళ్లి, సంతానం కోసం కూడా మనం ఇలా మేనిఫెస్ట్ అనుకోవచ్చు. అబ్బండి బోలెడు ఉంది యూనివర్స్ దగ్గర, ఏది కావాలంటే అది ఇస్తుంది మనకి అని అనుకోండి. అనుకున్న తర్వాత అక్కడితో అయిపోయింది. మళ్ళీ మీరు 111 కి కూడా ఈ అఫర్మేషన్ చేసుకోవచ్చు. 0111 అని అంటే 111 అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఏ నామాలైనా 3 నామాలు ఈ 3 నామాలు ఏవైనా కానీ మొత్తం అంతా అదే, అడ్డమైనా అవ్వచ్చు నిలువైనా అవ్వచ్చు ఏవైనా అంతా దీనిలోనే ఉంది. నువ్వు ఇలా రాయి ఇలా రాయి నీ ఇష్టం అనే అప్పుడు కూడా భగవంతుణ్ణి తలుచుకొని నాయన నా మీద ఎటువంటి పరిస్థితుల్లోనూ దయ చూపించి ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉన్నా కూడా అవన్నీ దూరం చేసేసి విఘ్నేశ్వరుడికి కూడా దండం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మనం వినాయకుడికి దండం పెట్టుకుంటాం కదా, నెంబర్ 1 వినాయకుడి రూపంగానే భావించి ఎటువంటి పరిస్థితుల్లో నాకు వచ్చేటట్టు చూడమని చెప్పి అప్పుడు కూడా దండం పెట్టుకోండి. మళ్ళీ రాయాలా సేమ్ 11:00 రాసుకోవచ్చు కావాలనుకుంటే అనుకోవచ్చు. మీ భావం ఎట్లా వ్యక్తీకరిస్తున్నారు, 111 అయ్యే లోపల కనుక మీకు పని అవ్వకపోయినా పర్వాలేదు, 2 నిమిషాలు రాసినా పర్వాలేదు, అట్లా ఏం అనుకోవద్దు. థ్యాంక్స్ యూనివర్స్ అనేది ముందుగా చెప్పేసేయండి. ఆ 111 ఉన్నప్పుడే థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసేయండి. అసలు ఈ నెంబర్ నాకు కంటపడేటట్టుగా చేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. బ్యూటిఫుల్. ఈ 111 కూడా అయిపోతుంది. తర్వాత మనకి రాత్రి 11:11 ఎలాగో అందరూ పడుకునేటప్పటికి కొంచెం లేటే అవుతుంది. ఈ ఒక్క 11 డేస్ కొంచెం పిల్లలు పడుకుంటే కనుక అలారం వాళ్ళకి వినిపించకుండా మీరు పెట్టుకొని ఆ టైంకి కూడా అనుకోండి. తప్పకుండా 11 డేస్లో ఎంతో కొంత పని అవుతుంది అనే నమ్మకం నాకు చాలా ఉంది. ఆ నెంబర్ అంటే నాకు చాలా ఇష్టము. అసలు మేనిఫెస్టేషన్ ఎట్లా చెయ్యాలి అని నేను బుక్స్ చదువుతూ ఉంటే నాకు ఇది ఈ ఐడియా వచ్చింది అనమాట, ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని. సో మనం ఎక్కడ కూడా మొత్తం 11 ఇంక్లూడ్ చేస్తున్నాం. 11 డేస్, 11:00, 11 మినిట్స్, బ్యూటిఫుల్. అట్లాగే 111, అట్లాగే 11:00, 11 మినిట్స్. ఓకే, బుక్ లో పుస్తకంలో రాయాలి అనుకునే వాళ్ళు ఏ కలర్ పెన్ తో రాయాలి? బ్లూ కలర్ పెన్ తో రాయాలి. ఇంకోటి మనీ గురించి వాళ్ళు ఇచ్చేసారు మాకు చాలా సంతోషంగా ఉంది అని, ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్ అని 11 టైమ్స్ రాసేసేయండి. టక్క 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 రాసేసేయండి. ఇంకా ఏం అవసరం లేదు, మ్యాగ్నెట్ అంటే మొత్తం వచ్చి అతుక్కోవాల్సిందే కదా. సో అది అఫర్మేషన్ చేసుకోవడానికి మంచి సెంటెన్స్ అనమాట. ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్ అని 11 టైమ్స్ రాసేసి ఇది ఇంకా ఈజీ హ్యాపీగా
రైట్ అక్క. అయితే ఈ 11 డేస్ తర్వాత ఆ పుస్తకాన్ని అది రాసిన దాన్ని ఏం చేయాలి? అలానే ఉంచుకోవచ్చు, ఎందుకంటే దాని నుంచి మనకి అఫర్మేషన్ వస్తుంది. ఆ రోజు మనం ఒకటి దాల్చిన చెక్కతో చేసాను చూసావా, ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్ అని రాసే నేను దాంట్లో పెట్టి ఈ రోజుకి బ్యాగ్ లో ఉంది నాకు. ఏ టైంకి ఎలా డబ్బులు అరేంజ్ అవ్వాలి అని అనుకుంటే ఆ టైంకి అరేంజ్ అవుతున్నాయి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా అద్భుతమైన విషయం ఇది మాత్రం. చక్కగా ఈ 11-11 ని అందరూ వినియోగించుకుని డెఫినెట్గా అది ఆర్థిక పరమైందా లేకపోతే ఇంకోటో కోరికని చాలా చక్కగా నిర్మించుకుని ఆ కోరికను నెరవేర్చుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అక్క, నమస్తే. నమస్తే.